అందరికీ నమస్కారం కృష్ణ తెలుగు ఆ న్యూ నవల హబ్ ఛానల్కి స్వాగతం నా పేరు కృష్ణ కురుమద్దారి విజయలక్ష్మి గారు రచించినటువంటి పడుచదన డైలు బండి అనే నవలం చదువుతున్నాను ఇది ఆరో భాగం భూదద్దం పెట్టి ముల్లోకాలు గాలించిన అలాంటి మహానుభావులు లేరు ముల్లోకాలు చుట్టి వచ్చిన దానిలాగా చెప్పింది రాణి కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి ప్రమదాంది దీనికి అంత తలబద్దలు కొట్టుకుని చావాలా నన్ను అడిగితే ముప్పొద్దుల మనకు కావాల్సిన హాయిగా తిని సినిమాలు షికాలు పుస్తకాలు ఆపై మధ్య మధ్య ఇలా యాత్రలు చేస్తూ పెళ్లి మాట పెట్టకపోతే సరి అప్పుడు దేశంలో ఉన్న ఈ మగ మహారాజులు పెళ్ళిళ్ళు కాక లబ్బు మన గోల పెట్టి కట్నాలు అడిగాం కిందని అనుకోనము భార్యకి మాతో పాటు సమాన హక్కులు ఇస్తాం అంటూ వీధిని పడతారు ఎలా ఉంది నేను చెప్పింది సుందర సుకుమార్ అడిగింది వినటానికి చాలా బాగుంది తల్లి గోధుమ హల్వాలాగా స్మూత్గా నాలుక మీద పెట్టుకుంటే జారిపోయేలా ఉంది వందనంది నాకు తోచని చెప్పాను సరే నీ అభిప్రాయం చెప్పు అని బాధ హల్వాలా ఉంటుందేమో చూస్తాను సుందర సుకుమారి సుందరంగా పలికింది ఏ హల్వా ఉండదు బాగా కారంగా ఉండేటటువంటి మిరక్పకాయ బజ్జీలాగా ఉంటుంది సరేనా మనం ఇప్పుడు ఎడిగిన ఆడపిల్లలం మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది ఈ తరం యువతులం స్వేచ్ఛ కోరుకున్నటువంటి వాళ్ళం ఎప్పుడో చదువులు ఉద్యోగాలు ఇంటా బయట ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా మనకు మనమే చూసుకోవాలి ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ మహానుభావుడ పుట్టాలి మన సమస్యను పరిష్కరించాలి అనుకోవడం మన చేతగానితనమే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి పరిష్కరించుకోవాలని చెప్పవు బాగానే ఉంది దానికి పరిష్కారం ఏమిటో అది చెప్పు ప్రమదడిగింది ఆయా సమస్యల్ని బట్టి పరిష్కారాలు ఉంటాయి బాధల్లో నిబ్బరంగా నిలబడి ఎదిరించగల శక్తి అలవరుచుకుని ఆత్మవిశ్వాసం తెలుసుకుంటే ప్రపంచానికి పరిష్కారానికి మార్గం అదే వస్తుంది ఏదైనా చేస్తారు చేయగలం కూడా అన్నింటికి మనోధైర్యం ముఖ్యం దీనికి ముందు మనం చేయాల్సింది ఒకటి ఉంది దేవి అంది అదేమిటి ప్రమద అడిగింది అదేమిటో నీవు చెప్పు నీతో పాటు మేము చేస్తాం రాణి అంది అందరితో పాటు నేను సై ఏనే సుందర సయే నేవు సుందర సుకుమారి సయ్య అంది అందరూ ఒక మాట మీద ఉన్నందుకు చాలా సంతోషం ముందుగా మన లాంటి యువతులందరూ ఒక స్థిర నిర్ణయానికి రావాలి ఆ మాట మీద నిలబడాలి కాళ్ళు చచ్చుపడినట్టుగా కూలబడకూడదు మధ్యలో అలాగే అన్నారు ముగ్గురు గుడ్ కట్నం తీసుకునేవాడిని మనం పెళ్ళికూ పెళ్లి చేసుకోకూడదు పెళ్ళి కాకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానైనా ఉండిపోవాలి కానీ మధ్యలో పెద్దవాళ్ళు చెప్పారంటూ మనసు మార్చుకోకూడదు మనం ఏదో ఉద్యమంగా తీసుకుని మనలాంటి మరో పది మంది ఆడపిల్లలకు మార్గం చూపాలి పది మంది ఎప్పుడైతే కలుస్తారో పాతిక మందిగా పెరిగిపోతారు పాతిక మంది ఎప్పుడైతే అవుతారో వంద సంఖ్యలోకి వెళ్ళిపోతారు ఆ దెబ్బతోటి మన ఉద్యమం ఊపందుకుంటుంది ముందు వరకట్న పిశాచాన్ని పారద్రోలు కలిగితే మిగతా పిశాచాలు వాటంతట అవే వాళ్ళకి బుద్ధి చెప్తాయి ఏమంటారు వందన అడిగింది ఈ ఉద్యమంలో మాటలే కాదు కొన్ని పాటలు కూడా మనం చేర్చాలి పాడటానికి బాగుంటే నలుగురి నోట్లోనూ నాతుంటాయి ఉదాహరణకి నీళ్లు దాహం తీరుస్తాయని అనుకుంటే చాలదు నీళ్ళు చల్లగా ఉంటాయని మురిసిపోకు నిలువున ముంచేట నీళ్ళకి మాత్రమే తెలుసు తడిగుడ్డతో గొంతు కోయడం కూడా నీళ్ళకే తెలుసు అలాగే నిప్పు వెచ్చ వెచ్చడం ఇస్తుందని మురిసిపోకు నిలువున కాల్చి దహించేసేది నిప్పే అది నీ పాలట ముమ్మాటికే ముప్పే సుందర సుకుమారి పాటలా పాడింది కవిత్వం మానేసి పాటలు ఎప్పుడు నేర్చుకున్నావే తల్లి అడిగింది ప్రమద అది కవిత్వం మానేయదు ఇప్పుడు కొత్తగా పాటలు మొదలుపెట్టింది ఇప్పుడు మన ఎడాపెడా వాయిం చేస్తుందో అటు పాట ఇటు కవిత బాప్రీ బా అంటూ రాణి భయం నటించింది విషయం వదిలేసి మధ్యలో ఈ పాటల గోల ఏమిటే వందన విసుక్కుంది నాదేం లేదు సుందర సుకుమారి అడ్డం తగిలింది నా వరకు నేను చెప్తున్నాను నీ మాటే నా మాట నీ మాటే నా బాట అంది రాణి చేతిలో చెయ్యి వేస్తున్నాను మాట ఇస్తున్నాను నీ మాట రాణి మాట నా మాట అంది ప్రమద ఎవరికి వారు చేతల్లో విషయం కార్యరూపం దాచకపోయినా చెప్పుకున్న మాటలకే ఆనందపడిపోయి సంతోషంగా ముఖముఖాలు చూసుకున్నారు ఇందాకేమిటే నా పాటలను విక్రించారా నేను కవితలే కాదు పాటలు కూడా పాడగలను మళ్ళీ మాట్లాడితే ఇంటికి దీపాలను ఎల్లాలే అయితే కరెంటు పెట్టించుకోవడం దేనికి అంటూ తమాషాగా మాటలు కూడా చెప్పగలను మనం ఆవేశంగా మాట్లాడుకున్న నిజాలనే మాట్లాడుకున్నాము మార్పు మంచిదే కానీ మనం కూడా కాస్త విశాల హృదయంతో ఆలోచిస్తే ఒక అమ్మాయిలోని లోపము ఒక ఇంటాయన పనితనము కవిత ద్వారా వినిపించగలను వినిపించమంటారా వింటారా సుందర సుకుమార్ అడిగింది వినక చేస్తావా వినిపించు అంది రాణి వినిపించి చావు వింటాం అంది ప్రవదా కవిత వస్తే ఎవరి వెక్కిరింతలు ఎవరి వేళాకోళాలు పట్టించుకోదు సుందర సుకుమారి ఒక కవిత చదివి పరిచింది ఇల్లు చూసి ఇల్లాన్ని చూడక్కరలేదనుకుంటారు ఇల్లు సర్దింది ఇల్లాలే అని ఏముంది గల ఆయన కావచ్చు కదా దీనిని బట్టి ఇల్లు సర్దటం ఇల్లాలే కాదు ఇంటిగాలా ఆయన కూడా చేస్తాడు అని అర్థం ఒక్కొక్క ఇంట్లో అట్లాంటి మంచి ఇంటి ఆయన కూడా ఉన్నారు ఇలాగా మంచి మగవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉన్నట్టు కోటికో మంచి ఆడపిల్ల లేదు అలాంటి పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల మీద ఈ కవిత చదువుతున్నాను వినండి తల్లిని చూశాం కదా పిల్లని చూడక్కర్లేదనుకోండి అనుకోకండి తల్లి తల్లే పిల్ల పిల్లే ఉల్లికి మళ్ళీ పుట్టకపోవచ్చు చల్లని తల్లికి చల్లని పిల్ల పుట్టొచ్చు కదా సుందర సుకుమారి కవిత చదివంగానే ఇలాంటి కవితలు మా ముందు చదివావంటే తిండి తిండి మాడబెట్టి చంపిస్తాం ఇప్పుడే కదా మనలాంటి ఆడపిల్లల తరపున ఉద్యమం లేవదిద్దాం అనుకున్నాం మగవాళ్ళు వంట చేస్తారు ఇల్లు సర్దుతారు అది మంచిది కాదు అది మనమే చెప్తే మన ఉద్యమం మొదట్లోనే నీరు గారిపోవడమే కాకుండా నలుగురు ముఖాలు నవ్వుతారు అంటూ సన్నగా చివాట్టు పెట్టింది వందనాదేవి సరదా ఎక్కువైపోయి నాలుగు గోడల మధ్యనే ఉన్నాం కదా నలుగురికి వినిపించదు కదా అని ఏదో నోటికొచ్చింది చెప్పాను ఇట్లాంటప్పుడు ఇంకా అట్లాంటివి చదవను లేవే అంది సుందర సుకుమారి ఓటి గుర్తు చేసుకోవే సుందరి భగవంతుడు మనకి గొంతు ఇచ్చింది మాట్లాడటానికే కానీ పోట్టడానికి కాదు అలానే భగవంతుడు మనకి నోరిచ్చింది నన్ను అడిగితే తినడానికని చెప్తాను వెంటనే అంది సుందర సుకుమారి నేను సీరియస్గా చెప్తుంటే మధ్యలో నవ్విస్తామంటే చిరుకోపంతో కోపడింది వందన రాణి ప్రవద పక్కన నవ్వేశారు మళ్ళీ నలుగురు తేలికబడ్డన్న మనసులతోటి హస్తాలు కలుపుకుని ఒకే మాట మీద ఉంటామని భీషణ ప్రతిజ్ఞలు చేశారు చేతులు కలిసిన శుభవేళ పాటలు పాడన పరిమాల అంటూ సుందర సుకుమారి రాగయుక్తంగా ఆలపించింది ఆ మాటకి ఆ పాటకి రాక్త రాగయుక్తంగా పాడినటువంటి ఆ తీరుకి ముగ్గురు పడి పడి నవ్వారు సుందరి సుందరి బాటంలో నుంచి నీళ్ళ శబ్దం విని వస్తోంది కానీ సుందర సుకుమారి మాత్రం పిలిచినా పలకలేదు ఓ సుందర సుకుమారి తొందరగా స్నానం చేసి రావే తల్లి స్నానం చేయడం ఓ గంట పాటలు పాడడం మరో గంట అంతంతసేపు జలకాలు ఆడతూడితే అమ్మ సబ్బుతో పాటు నీ ఒళ్ళు కూడా అరిగిపోతుంది ఊరు వెళ్ళిన తర్వాత మీ బామ్మేమో నన్ను తిడుతుంది వందనాదేవి బాత్రూమ్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటే రూమ్లో పక్కగా నుంచి బట్టలు వేసుకుంటున్న సుందర సుకుమారి కిలకిలా నవ్వుతూ నేను బాత్రూమ్ నుంచి వచ్చేసానే చూడలేదా పాపం తరువు దగ్గర నుంచుని అదే పనిగా గొడుగుతున్నావు నవ్వా పడిగింది నుంచి ఊడిపడ్డావా తల్లి రూమ్లోంచి బయటకు రావడం నేను చూడలేదులే నీళ్ళ చప్పుడు వినిపిస్తూ ఉంటే ఇంకా నువ్వు లోపల నుంచి రాలేదనుకున్నాను నా ధ్యాసంతా తొందరగా స్నానం చేద్దామని బాత్రూమ్ మీద ఉండడంతో నీ వచ్చింది చూసుకోలేదు అని వందన ఇప్పుడు చూసావు కదా వెళ్ళి స్నానం చేయి జాగ్రత్త హుస్సు పెట్టుకుంటూ చెప్పింది సుందర సుకుమారి స్నానం పూర్తయింది కదా పంపేందుకు తిప్పొచ్చావు అడిగింది వందన ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగమన్నాడు ఒక మహాన్ భావుడు తేరగా వస్తే పారబోయే నీళ్లు అనిపించి పంప్ ఫుల్గా తిప్పొచ్చాను సుందర సుకుమార్ చెప్పింది నీ ముఖంలాగా ఉంది నీకు అప్పుడప్పుడు పైత్యం ప్రకోపిస్తూ ఉంటుంది అర్థం లేని పనులు చేసి ఒక పేరు పెడతావు వేసిన అక్షంతల జాలు నల్లాలో నీళ్లు చల్లగా కారిపోతున్నాయి వెళ్ళి వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా అంది సుందర సుకుమారి టవలు పెట్టి కొటు బ్రాసరీ తీసుకుని బాత్రూంలోకి వెళ్తే తలుపు బిగించుకుంది వందనాదేవి వందన బాత్రూంలోకి దూరింది రాణి ప్రమద తలుపు దగ్గరికి వేసి ఎక్కడికో వెళ్ళారు ఇక నేను ఒక్కదాని ఉన్నాను నాకు ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటాను ఈ అందం ఈ మంచం ఈ దిండ్లు దుప్పట్లు ఏవి వద్దనవు కదా పాడేస్తావు అదేమిటబ్బా ఏదో ఒక పాట పాడదాం అనుకుంటే సమయానికి ఒక్క పాట రావటం లేదేమిటి పాట రాకపోతే కూని రాగము కూనీ రాగము ఏదో ఒకటి తీస్తాను ఇప్పుడు నన్ను ఎవ్వరు అడుగుంటారు అలా అనుకున్న సుందర సుకుమారి అద్దంలో తన ప్రతిబింబాన్ని వివిధ కోణాల్లోంచి చూసుకుంటూ లులుల్లు అని రాగం తీస్తూ ఉండగా సుందర సుకుమారి చూపులు డ్రెస్సింగ్ టేబుల్ మీద మడత పెట్టి ఉంచినటువంటి కాగితం మీద పడ్డాయి సుందర సుకుమారి కూనే రాగం తీయడాన్ని ఆఫ్ చేసి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుంది మడత విప్పి చూసింది అదో లెటర్ లాగా కాన్ రావడంతో గబగబా చదివింది ప్రియమైన వందనాదేవికి ప్రేమతో నీ చరణాల విందుడు వ్రాయినది నేను ఎవరన్నది తర్వాత తెలుసుకుందో కానీ ముఖ్యంగా వ్రాయినది ఏమంటే ప్రమద రాణిలను తెలివిగా నేను కిడ్నాప్ చేసి ఇక్కడ నా రూమ్లో బంధించాను ఈ లెటరు ఇంకా చాలా పెద్దదే ఉంది ఆ నాలుగు మాటలే చదివిన సుందర కుమారికి కాను చేతులు ఆడలేదు గబగబా బాత్రూమ్ దగ్గరకు వెళ్ళి పరుగు తీసింది దబదబా బాత్రూమ్ తలుపు బాత్తు వందనా వందనా తొందరగా బయటికి రావే అంటూ అరిచిన టేప్ పిలిచింది సుందర సుకుమారి బాత్రూమ్ లోపల ఉన్న వందనాదేవి సుందర సుకుమారి పిలుపులు వినిపించాయి తలుపు మీద దరువులా వినిపించాయి కానీ ఇందాక అదేమో సరిగా అరగంట స్నానం చేసింది బాత్రూంలోంచి బయటకు వచ్చి స్నానం అయిందని నాతో చెప్పక తమాషా చూస్తూ ఊరుకుంది ఇప్పుడేమో ఏదో కొంప మునిగిపోయినట్టు తలుపులు విరిగేలాగా బాదుతూ పిలుస్తోంది నేను ఎక్కువసేపు స్నానం చేయకుండా ఉండటానికి నన్ను ఆట పట్టించడానికి ఏదో ఎత్తు అమ్మా సుందర సుకుమారి నేను నమ్ముతానంటే లోపల చల్లటి నీళ్లతోటి స్నానం చేస్తూ సరదాగా అనుకుంది వందనాదేవి సుందర సుకుమారి మరింత గట్టిగా తలుపులు తట్టి నిజంగానే కొంప మునిగింది తలుపు తీయవే అంటూ అరిచి మరీ చెప్పింది ఐదు నిమిషాలాగి బాత్రూమ్ తలుపు తీసుకుని తాపీగా బయటకు వస్తూ ఎవరి కొంప ఎక్కడ మునిగింది నవ్వుతూ అడిగింది వందన ఎవరి కొంప మునిగితే కొంప మునిగేటట్టు ఎందుకు అరుస్తాను మునిగింది మన కొంపే అంది సుందర సుకుమారి మునగడానికి ఇక్కడ మనకు కొంప ఉంటే కదా ఓహో మనం ఉండే రూమ్ మునిగిందా నీళ్ళల్లో మునిగిందా నిప్పుల్లో మునిగిందా ఆ సమయంలో సుందర సుకుమారి మొహం చూడలేదు వందన అందుకే నవ్వు తడిగింది ప్లీజ్ ఇది నవ్వులాటికి సమయం కాదే వందన పోనీ ఏడుపులాటికి సమయం అంటే సుందరమ్మా చాలా ఘోరం జరిగింది పక్కనే నేరం కూడా జరిగి జరిగి ఉండాలి ఎందుకంటే ఘోరము నేరం ప్రాస కుదుతుంది నా గుండి దడదడ నా కాళ్ళు గజగజ వణుకుతున్నాయి బహుశా చలిజ్వరం అయి ఉంటుంది అంతవరకు సుందర సుకుమారి వైపు చూడకుండా మాట్లాడుతున్న వందన ఎందుకో ఎత్తి చూసింది నిజంగానే సుందరమొహం పాలిపోయింది సుందరి అబద్ధం చెప్పటాన్ని లేదని గ్రహించుకుంది వందన అంతేకాదు సుందర సుకుమారి చేతిలో ఏదో కాగితం ఉండడం కూడా చూసింది ఏమిటి ఆ కాగితం అంటూ సుందరి దగ్గరికి వచ్చింది వందన ఆ కాగితం కాదు బాంబు బాంబు లాంటి లెటర్ నీకే రాశారు చదువు నాకెవరు రాస్తారు అంది వందన నీకే రాశారు ఇదిగో చదివి చూడు అంటూ వందన చేతిలో ఆ లెటర్ ఉంచింది సుందర సుకుమారి అది ఆశ్చర్యంగా ఆ లెటర్ చదవసాగింది పైకే పైకి చదవడం వల్ల సుందరి కూడా వింటూ ఉండిపోయింది ప్రియమైన వందనాదేవికి ప్రేమతో నీ చరణార విందుడు వ్రాయినది నేను ఎవరు అన్నది తర్వాత తెలుసుకుందో కానీ ముఖ్యంగా వ్రాయినది ఏమంటే నీ స్నేహితురాలు ప్రమద రాణిలను తెలివిగా నేనే కిడ్నాప్ చేసి ఇక్కడ నా రూంలో బంధించాను నీవు నీ రూమ్లో ఉన్నటువంటి లడ్డు సుందరి అనుకోవటం మీ స్నేహితురాలు మిమ్మల్ని తమాషాగా ఏడిపించడానికి ఎక్కడో దాక్కున్నారే అందుకే ధైర్యంగా ఉన్నావు అదేమీ కాదు వాళ్ళు నా దగ్గర ఉన్నారు నా ప్రియం వందన ప్రియమైన వందన వాళ్ళిద్దరు క్షేమంగా మళ్ళీ నీ దగ్గరకు రావాలంటే నీవు నేను చెప్పినట్టు వినాలి ఈ లెటర్ కింద అడ్రస్ రాస్తున్నాను ఆ లె అడ్రస్కి నీవు ఒంటరిగా చక్కగా అలంకరించకుండా నా సమక్షంలో ఓ గంట హాయిగా గడిపి ఆపై తిరిగి వెళ్ళిపోదు కానీ ఇంకా నీ అవసరం నాకు ఉండదు ఈ విషయం ఈ మన మధ్యన ఉండిపోతుంది నా మాట కాదన్నా పోలీసులకు ఈ విషయం చెప్పి సహాయం తీసుకున్న నీ స్నేహితురాలని నువ్వు ఈ జన్మ చూడలేవు ఆపై నీ ఇష్టం నీ చర్యకి అనుక్షణం కనబెడుతూనే ఉంటాను అతి తెలివి ప్రదర్శించకు ఈ రాత్రి ఏడు యాభైకి నా రూమ్లో మన్మధుడిలాగా అలంకరించుకొని నీ రాక ఎదురు తిన్నులు చూస్తూ ఉంటాను ప్రస్తుతానికి ఇంత సంగతులు నీ మానస చోరుడు మానస అంటే ఏమిటే వందన సుందర అడిగింది నా పొంద కాసేపు నోరు మూసుకో అంది వందన సుందర సుకుమారి నిజంగానే కాసేపు నోరు మూసుకుంది పదే పదే ఆ లెటర్ చదువుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్న వందనాదేవి కళ్ళను గిర్రున నీళ్లు తిరగడం చూసి వందన భుజం మీద చేవేసి అదేంటి వందన ఏడుస్తున్నావా అంది సుందరి ఇది ఏడుపు కాదు చేతగాని అసహాయత రాణి ప్రమద ఇరువురు మనల్ని ఆట పట్టించడానికి ఎక్కడో దాక్కున్నాను అనుకున్నాను కానీ ఇలా కిడ్నాప్ గురవుతా అని అనుకోలేదు దద్గుతిక కంఠంతో చెప్పింది వందన వాళ్ళిద్దరిని అపహరించి తీసుకెళ్లే అవసరం ఎవరికి ఉంటుంది సుందర అడిగింది మనతో పాటే ఈ ఊరు దాకా వచ్చారు చూడు ఓ అందగాడు మరో వికార స్వరూపుడును వాళ్ళల్లో ఒకళ్ళు కావచ్చు దీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పింది వందన ఆ పంకజం గోండారావులు కూడా కావచ్చు కదా తడబడుతూనే అంది సుందరి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇది వాళ్ళ పని కాదు అలా అని నేను అనుకుంటున్నాను పోనీ పోలీసుల సహాయం తీసుకుంటే సుందరి ఉపాయం సూచించింది అవసరమైతే తీసుకోవాలి తప్పదు వందనాదేవి అంటూ ఉండగానే హోటల్ బాయ్ వచ్చాడు వాడు వస్తూనే మేడం మీకు ఫోన్ వచ్చింది మీ పేరు రూమ్ నెంబరు చెప్పి మిమ్మల్ని పిలవమన్నారు అతను ఎవరో లైన్లో ఉన్నాడు రండి అని చెప్పాడు పద వస్తున్నాను అని రూమ్ బాయ్తో చెప్పి సుందరి నీవిక్కడే ఉండు నేను వెళ్ళి ఫోన్ ఎవరో చేశారో తెలుసుకుని వస్తాను అంటూ వందనాదేవి రూమ్ బాయ్ వెనకనే కిందకు వెళ్ళింది రూంలో ఒంటరిగా మిగిలిపోయిన సుందర్ సుకుమారి తన స్నేహు స్నేహితురాలకి ఎటువంటి ఆపద రాకూడదని కోటి దేవతలను మొక్కుకుంటూ ఉండిపోయింది హలో హలో నేను వందనాదేవనే మాట్లాడుతున్నాను మీరెవరు ఫోన్లో ముందు అవతల నుంచి సరిగ్గా మాట వినబడలేదు వందనాదేవి ఒకటికి రెండుసార్లు గట్టిగా అరిచిన తర్వాత అవతల నుంచి మాటలు వినిపించామకు నువ్వే వందనాదేవి అనే నాకు నమ్మకం ఏంటిటా అవతల నుంచి గరగరా శబ్దంతో మాటలు వచ్చాయి బహుశా ఆ ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళు ఉలిపిరి కాగితాన్ని నోటికి అడ్డుగా పెట్టుకొని మాట్లాడుతున్నట్టుంది ఓ పక్క నేనే వందనా అని చెప్తూ ఉంటే నీవే వందనమనే నమ్మకం ఏమిటి సాక్ష్యం ఏంటి అంటే నేను చెప్పవలసింది ఏమీ లేదు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది విసుగ్గా అంది గుడ్ వెరీ గుడ్ ఇంకా అనుమానం అక్కర్లేదు పిలవంగానే వచ్చావు నీవు నాకెంతో నచ్చావు మిచ్చాను నీ బుద్ధికి ఇవ్వనా నీకో గిఫ్ట్ ఫోన్లో వ్యంగ్యంగా వినబడుతుంటే అసలే చిరాగ్గా ఉన్న వందనకి ఇంకా అస్త వండింది షటప్ నీ ఎవరో నాకు తెలియదు ఎందుకు పిలిచావో చెప్పు లేకపోతే ఫోన్ పెట్టేస్తాను అంతే నిర్మోహమాటంగా చెప్పింది వందన నీ పక్క లడ్డూ ఉందా లడ్డా తెల్లబోయింది వందనాదేవి లడ్డు అంటే బూందీ లడ్డు కాదు బందర్ లడ్డూ కాదు అదే ఆ పిల్ల లడ్డు పక్కన లడ్డూ లేదు చేతిలో దుడ్డికర్ర ఉంది నీ బుర్ర రావుకెత్తన పాడుద్దామని ఉంది నా బుర్రపై రామకీర్తన పాడించే బదులు నీ గళం విప్పి అన్నమయ్య కీర్తనలే పాడి వినవచ్చు కదా షటప్ గద్దించింది వందన నీవు షటప్ అన్నా గిటప్ అన్నా లాభం లేదు నేను లెటర్లో రాసినట్టుగా ఇందుకు రాత్రి వస్తున్నావా లేదా ఆటుతగా అటువైపు నుంచి వినిపించింది రాను 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 అనే కన్నా రామా 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 అంటే కాస్త పుణ్యమైన వస్తుందేమో పోనీ ప్రేమపూరితంగా రాజా 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 యూస్ కౌంటర్ నిన్ను నిన్ను అంత కోపం పనికిరాదే అందాల భామ వివేకంగా ఆలోచించు ఎందుకీ నేను లెటర్లో రాసినట్టు నీవు వస్తున్నావా లేక పోలీసుల దగ్గరికి వెళ్తున్నావా నీకు చెప్పే అవసరం లేదు వందన పళ్ళ పిగుతో కోపం ఆపుకుంటూ అంది తప్పమ్మా అలా కోపగించుకుంటే పనులు కావు పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో ఆ క్షణాన నువ్వు నీ స్నేహితురాళ్ల ప్రాణాలకి నీళ్లు వదిలేస్తున్నట్టు లెక్క నీకు అమోఘమైనటువంటి తెలివితేటలని నాకు తెలుసు పిచ్చి పిచ్చి వేషాలైనా వేసిన అదే గతి లెటర్లో రాశాను కదా ప్లీజ్ నా మాట విను మీరెవరో నాకు తెలియదు ఫోన్లో ప్రాధ్యయపూర్వకంగా అంది వందన ముందు నీవు నేను చెప్పేది విను నేను ఎవరినైతే నీకేంటి మాట మీద నిలబడే వ్యక్తిని ఒళ్ళు మండిన వందన మాట మీద నిలబడి మాట్లాడుతున్నట్టు అనుకోలేదు కాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నావు అని అనుకున్నాను వ్యంగ్యంగా అంది అవతల నుంచి పక్కపక్క నవ్వినిపించింది జోకు పేలిందిలే ఎందుకంటే నేను నవ్వాను కదా అలా ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్ బిల్ అవుతుంది విషయానికి వస్తాను నేను ఏ టైంలో చెప్పానో ఆ టైంకి నీవు నా ముందు ఉండాలి ఈ మాట గుర్తు చేయడానికి పిలిచాను ప్లీజ్ ఒక్క మాట వందన గాబరాగా అంది ప్లీజ్ అన్నా లాభం లేదు ప్లీజ్ అన్నా లాభం లేదు నీవేదైనా చెప్పదలుచుకుంటే నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పుకుందో కానీ అడుగడుగున నా మనుషులు నీ నీడలా ఉన్నారు పిచ్చి పనులు చేయకుండా చెప్పిన చోటికి రా నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను వందనాదేవి హలో హలో అంటూ ఉండగానే అవతల ఫోన్ పెట్టేసిన చెప్పడైంది ఫోన్ చేద్దామంటే అవతల వాళ్ళ నెంబర్ తెలియదు ఎలా ఫోన్ చేస్తుంది వందనాదేవి ముఖంలో ఒక్క చుక్క లేనట్టుగా వా పాలిపోయింది రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసి నీరసంగా అడుగులు వేస్తూ రూమ్లోకి వచ్చింది రూంలోకి వస్తూనే కుర్చీలో కూలబడినట్టే కూర్చునిపోయి రెండు చేతుల మధ్య తలగిరి కూర్చుంది వందనా అని పిలిచింది సుందర సుకుమారి వందనాదేవి మాట్లాడలేదు సుందర సుకుమారి లేచి వందన దగ్గరికి వచ్చి భుజం మీద చే వేసు ఎవరే వందన నిన్ను ఫోన్లో పిలిచింది అదేమిటి ముఖం అలా ఉంది ఏమైందే అర్థతగా అడిగింది వాడే ఫోన్ చేసింది నెమ్మదిగా చెప్పింది వందన వాడంటే ఎవడే అర్థం కాక అడిగింది సుందర సుకుమారి వల్ల కాట్లో వంకాయగాడు గోడ మీద గన్నయ్య గాడు కోపంగా చెప్పింది వందన నేనేం చేశానే నా మీద కోపం చూపిస్తున్నావు అడిగింది సుందర్ సుకుమారి నీ మీద కాదు కాపు కోపం నా మీద నాకే రాణి వాళ్ళని ఎందుకు ఎత్తుకెళ్ళాడే వాడు ఫోన్ చేసి చెప్పాడు నా రాక కోసం చెక్కుర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటాట వెళ్తావా ఆదుతాగా అడిగింది సుందర సుకుమారి సుందరి అంటూ దెబ్బతిన్న పావురంలా బాధగా సుందరి వైపు చూసింది వందన సారీని వెళ్తావా అని మరో అర్థంతో అడగలేదు భయంతో అడిగాను నాకేం చేయాలో తోచడం లేదే పోనీ ఓ పని చేద్దామా ఏం పని నీతో పాటు నేను వస్తాను వాడు ఏదైనా అనే లోపల పడి నాలుగు ఉతుకుతాను ఎంతవరకు హెల్ప్ చేయగలను సుందరి నీకేం తెలీదు కాసేపు ఊరుకో ఏం చేయాలన్నా ఒక పథకం ప్రకారం చేయాలి కాస్త నన్ను ఆలోచించుకొనివ్వు అంటూ వందనాదేవి ఆలోచనలో పడింది సరే నేను ఆలోచిస్తాను నా బుర్ర కూడా పనిచేస్తుందేమో చూస్తాను అంటూ వైపు చూసిన సుందర సుకుమారి కళ్ళకి రాణి ఆమె ఇంకనే ప్రమద వస్తూ కనిపించారు ఆనందం పట్టలేక వందన రెండు భుజాలని పట్టుకుని బలంగా కుదురుతూ వసే వందన అటు చూడు వాళ్ళిద్దరు వస్తున్నారే కాదు వచ్చేసారు అని చెప్పింది సుందర సుకుమారి టక్కున లేచి నుంచింది వందనాదేవి నిజమే రాణి ప్రమద నవ్వుతూ లోపలికి అడుగుపెట్టారు హాయ్ హాయ్ అంటూ విష్ కూడా చేశారు వాళ్ళకి ఎదురు వెళ్ళినటువంటి వందన ఏమిటే ఎక్కడికి వెళ్ళారు ఎలా రాగలిగారే ముందే వాడు ఫోన్ చేసి రమ్మన్నాడే ఎదురుగా ఉంటే వెదవని గుమ్మ గు వాయగొట్టేదాన్ని అంటూ రాణి చేపట్టుకుంది గుమ్మంలోనేనా మాట ప్రమదాంది సారీనే అంది వందన నలుగురు కూర్చుని ఇంకా మాటలు మొదలుపెట్టారు ఎలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారే ఎక్కడి నుంచి రాణి అడిగింది అదేనే వాడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి వాడు నాకు ఫోన్ చేసినవాడు వందన పూర్తిగా చెప్పకముందే రాణి పక్కపక్క నవ్వింది ఆ నవ్వు చూసి తెల్లబోవడం వందన అయింది వాడు లేడు వీడూ లేడు ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా పెద్ద ట్రాష్ లెటర్ సృష్టించింది నీకు ఫోన్ చేసింది ఈ మహారాణి గారే చెప్పమ్మా రాణి అంది ప్రమద రాణియా తెల్లబోయింది వందన అవును రాణియే కావాలంటే అడుగు ఇది నా ఆలోచనే ఇలా చేయటం గొప్ప థ్రిల్లింగ్గా ఉందా లేదా రాణి అడిగింది నాకేం అర్థం కావట్లేదు నువ్వు చేయడం ఏమిటే వాడెవడో వందనికి లెటర్ రాశాడు ఫోన్ కూడా చేశాడు కదా ఆ మాట వింటూనే పక్కున నవ్వింది రాణి అంతేగాని ఏమీ మాట్లాడలేదు రాణి సంగతి నీకు పూర్తిగా తెలియదే సుందరి అది కాగితం మీద కలం పెడితే రకరకాలుగా మార్చడాయగలదు కంఠస్వరం మార్చి ఆడ ఆడగొంతుకలతో మాట్లాడగలదు ఎంతో కొంత మిమిక్రీ ఆర్టిస్ట్ కదా అంది ప్రమద అయితే ఇదంతా చేసింది రాణియా తెల్లబోతూ అడిగింది సుందర సుకుమారి రాణి ఇదంతా ఏమిటే చాలా కోపంగా అడిగింది వందన మనమంతా కలిసి చదువుకునే రోజుల నుంచి ఏదైనా గొప్ప ఘనకార్యం చేద్దాం అది పది మంది నోళ్లల్లో నానాలి ఆ విషయం పేపర్లో ప్రచురణ కావాలి అనుకునేవాళ్ళం అనుకోవడం వరకే కానీ ఘనకార్యం చేయడానికి మాత్రం ఏమీ కుదరలేదు ఆడపిల్ల అనగానే పక్క ఊరికి కూడా ఒంటరిగా పంపించరు రాణి నేను అడిగిన దానికి ఇది జవాబు కాదు నేను లెక్చర్ ఎవ్వరు ఇమ్మన్నారు విషయం కొంచెం కొంచెం అర్థమవుతూ ఉండగా చాలా కోపంగా అడిగింది వందన సారీయే వందన సొంత శాంత వినకుండా కోపడకు అంది రాణి నాకు ఇందాకనే సహనం చచ్చిపోయింది ఆ చెప్పేదేదో తొందరగా క్లుప్తంగా చెప్పు నా సహనాన్ని పరీక్షించకు వందనాదేవి అంది నాకు తెలుసు నీకు చాలా కోపం వచ్చింది అయినా సరే నన్ను అర్థం చేసుకుని నేను చెప్పేది కోపడకుండా నేను మనమంతా డిగ్రీ పూర్తి చేశాం ఆపై ఇంకేం చేయాలో తెలియక గోళ్ళ గెల్లుకుంటూ కూర్చున్నాం మనకి సాహసయాత్ర చేయాలని బుద్ధి పుట్టింది హిమాలయాలు ఎక్కడం సముద్రానికి ఎదురెత్తడం ఎలాగో కుదరదు కాబట్టి ఇలా సుందర ప్రదేశాలు చూసే వంకతోడే ప్రణా ప్రయాణమయ్యాం ఇదే మన పాట ఓ పెద్ద సాహసయాత్ర రాణి తీరుబడిగా చెప్తూ ఉంటే వందనకు చాలా కోపం వచ్చింది అయినా కోపాన్ని బలవంతానదికొని వింటూ ఉండిపోయింది ఈ సాహసయాత్రలో ఆనందం తప్ప ఆపదలు వాటిని ఎదుర్కోవడం గొప్ప సెన్సేషనల్ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ లాంటివి ఏవి లేవు కనబడకపోతే బోర్ కొట్టింది మనం ఇప్పుడే ఇల్లు వదిలి రెండు వారాలు అయింది ఇంకా ఆపే విషయం బాగానే అర్థమైంది ఆపై జరిగింది నేను చెప్తాను నిన్నో బ్రమదని ఓ దుర్మాగుడు ఎత్తుకెళ్ళినట్టు నీ ఓ లెటర్ సృష్టించి ఇక్కడ నుంచి కొన్ని గంటలు మాయమయ్యారు అంతేకాదు స్వరం వార్చి ఈ పక్కనే ఎక్కడో ఉండి నన్ను బెదిరిస్తూ ఫోన్ చేసావు అవునా వందనడిగింది ఎస్ ఈ కొన్ని గంటలు గొప్ప థ్రిల్లింగా లేదా రాని అడిగింది వెద పని చేసింది కాక థ్రిల్లింగ్ అట థ్రిల్లింగ్ నీకు ప్రమదకి థ్రిల్లింగ్గానే ఉంది నా మటుకు నాకు క్షణ క్షణం గుండాగిపోయినంత పని అయింది జోక్ చేయడానికి కూడా అర్థం ఉండాలి సాహసి ఆటనే దీనికో పేరు ఇక్కడ ఉన్నది సాహసం కాదు ప్రాణాలతో చెలగాటం ఇలా ఊళ్ళు తిరిగి వద్దామని ప్రతి నిమిషం మంచిలో కానీ చెడులో కానీ కలిసి ఉందామని చెప్పింది నేను నాతో సహకరించాల్సింది పోయి నా ప్రాణానికి ఎసరు తెచ్చి నేను ఇక్కడ మరణయాత్ర పడుతూ ఉంటే అక్కడ నీకు మహా థ్రిల్లింగ్ ఉందా ఎడా పెడా వాయించింది వందన సారీనే వందన ఇదంతా ఓ తమాషాగా ఆలోచించి చేశాను కానీ నేను బాధ పెట్టాలని కాదు అరవకే కావాలంటే నా చెంపలు రెండు వాయించు వందన చేతులు పట్టుకుంటూ ఉంది రాణి చేసిందంతా చేసేసి నీవేమీ కళ్ళ నీడు పెట్టుకోకలేదు ప్రయాణంలో ఇప్పటికే ఓ ఆడగు దొంగతోటి అనుభవం అయింది మన నీడలాగా ఓ యువకుడు మరో వికృదాకాడు ఈ దాకా వచ్చాడు వాళ్ళపై అడుగడుగున అనుమానంతోనే ఉన్నాం సరిగా ఇదే సమయంలోనివి దరిద్రం పనిచేసి నన్ను ఏర్పించావు కోపాన్ని దిగమింగుతూ అంది వందన ఓ పక్క రాణి వాళ్ళు కనబడు కనబడినందుకు ఆనందంగా ఉంది పెద్ద కష్టం అనుకున్నది గాల్లోని గాది గడ్డిపోచలాగా తేలిపోతే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కానీ ఈ కష్టం సరదాగా చేయబోయిన పని తాలూకాది అని వందనకి కోపం రావడంలో అర్థం ఉంది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనే వందన నేను అంత దూరం ఆలోచించలేదు ఇదంతా నమ్మవని లేదు నమ్ముతావని నేను ప్రవదకు పందెం కాసుకున్నాం పందెం గురించే ఆలోచించాను కానీ మన్ని వెంటాడినటువంటి నీడగాళ్ల సంగతే మర్చిపోయాను క్షమించవే వందన ప్రాధాయపూర్వకంగా అంది రాణి దీనికో భాగం నాకు కూడా ఉంది తోచి తోచక సరదాగా మేమిద్దరం పందెం వేసుకున్నాం దాని ఫలితమే ఇది ముందు చూపు బొత్తిగా లేకుండా ప్రవర్తించాం సారీ నే వందన హాస్యానికి కూడా ఇలాంటి పని చేయను పందెం వేయను ఎవరికి ఏమి చేయను వెరీ వెరీ సారీనే ప్రమద కూడా చాలా బాధపడుతూ అంది అయిందేదో అయింది ఇంకెప్పుడు పొరపాటును కూడా ఇలాంటి పని చేయకండి నాన్న కథలాగా అవుతుంది మన పని అంది వందన అందరి కళ్ళల్లో ఆ నీళ్ళేమిటి అమాయకంగా అడిగింది సుందర సుకుమారి అవి ఆనంద పాష్పాలు అందరి తరపున వందన చెప్పింది అయితే పర్వాలేదు కన్నీళ్ళైతే కష్టం ఆడవాళ్ళకి నెత్తిన నేళ్లకుండా ఉంటుందని మాటి మాటికి ముందు పంపు తిప్పుతూ ఉంటారని ఓ అప్పవాదు ఉండి ఏడ్చిందాయే ఇటు దుఃఖ శ్రువులు అటు ఆనంద పాష్పాలు కన్నీటి రూపంలోనే పుట్టుకొస్తాయే ఆగండి ఆగండి వచ్చేసింది కవిత కన్నీల మీద నడిచినంత తేలిగ్గా కవిత చదువుతాను వినండి అంది సుందర సుకుమారి ఇప్పుడు కవిత దేనికే సుందరి ఇప్పుడే కదా మేము కాస్త ఊపిరి పిలుచుకుంది అంది వందన ఊపిరి పిలుచుకున్నారనేటటువంటి ధైర్యంతో కవితను వినిపిస్తున్నాను చచ్చినట్టు వినండి అంటూ సుందర సుకుమారి అప్పటికప్పుడే కన్నీరు మీద కవితలేసింది అవి ఆనంద భాష్పాలు కానీ దుఃఖాశ్రువులు కానీ కళ్ళల్లోంచే పుట్టుకు వస్తాయి కళ్ళున్నది అందుకు కాకపోయినా కన్నీరు కాచడానికి కాదు అయినా కళ్ళలోంచే వస్తాయి నీళ్ళు కాదంటే వేస్తాను మీ నోటికి సీళ్ళు ఏమిటి అలా బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయారు నా కవిత విని స్తంభించిపోయారా సుందర సుకుమారి ఆటోతగా అడిగింది కాదంటే వేస్తాను మీ నోటికి సీలు అని అన్నావు కదా అందుకని ముందు జాగ్రత్తతో నోడు మూసుకున్నాం వందన చెప్పింది అంటూ సుందర సుకుమారి నోరు తెరిచింది అది చూసి ముగ్గురు తేలికపడ్డ మనసుతో ఆనందంగా నవ్వరారు రండి రండి ఆనందమంతా మొహంలో ప్రతిబింబిస్తూ ఉండగా నుంచి లేచి ఎదురొచ్చేదాకా ఫ్రెండ్లీగా ఆహ్వానించాడు ఇన్స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి నలుగురు ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డికి నమస్కారం చేశారు రండి ఫ్రీగా ఉంటుంది పక్క రూమ్లో మాట్లాడుకుందాం అంటూ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి పక్క రూమ్లోకి దారి తీయగా వీళ్ళ నలుగురు కూడా వెనకనే నడిచారు పోలీస్ స్టేషన్లో అది పెద్దవాళ్ల విశ్రాంతి గదిలా ఉంది పోలీస్ వాసనలు లేకుండా శుభ్రంగా ఉంది కూర్చోండి ఏదైనా పని మీద వచ్చారా మా పోలీసులు కొంపదీసి మీ సుందర సుకుమారి గారు మళ్ళీ ఏ గూండాగాడితోనైనా పోటీలకు దిగలేదు కదా ఏమీ లేదు పోలీసు వాళ్ళం కదా ప్రొటెక్షన్ ఇద్దామని సరదాగా చెప్పాడు ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి అలాంటి అవసరం ఇంకా రాదులేండి మా వందన ఓసారి మిమ్మల్ని చూసిపోదామంటే ఇలా వచ్చాం సుందర సుకుమార్ చెప్పింది చంపేస్తాను గబుక్కుననేసింది వందన అన్యాయం ఒక పోలీస్ అధికారి ఎదురుగుండా పెట్టుకుని మంట చేస్తాను అంటున్నారు ఎవరిని ఎక్కడా ఎప్పుడు ఎలా మడ్డ చేయపోతున్నారు మిస్ వందనాదేవి గారు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి వాక్యం పూర్తి చేసే లోపల అతను చూడకుండా వందన సుందర తోడు గట్టిగా గిల్లింది అసంకల్పిత ప్రతి కార్యచర్యలాగా సుందర సుకుమారి కెవ్వు అంతలోపే తెలివి తెచ్చుకుని సర్దు కూర్చుంది ఏమిటి ఏమైంది అలా పెట్టారేంటి ఆతృతగా అడిగాడు ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి మీ ఎదుట నా తొడ మీద ఒక మడ్డ జరిగింది చీమో ఏదో కొడుతూ ఉంటే గట్టిగా గిల్లాను ఆ గిల్లుడు భరించలేక కెవ్వుమని ఆ జీవు అరిచింది అరిచింది మాత్రం నేను కాదు సుందర సుకుమార్ చెప్పింది వందనాదేవి సుందర సుకుమార్ వైపు కోపంగా చూసి ఊరుకుంది దీనిదంతా మగరాడి లక్షణం ఇప్పుడు మాట్లాడానంటే నా పొరువు పోయేలా ఏదో ఒకటి బాగుతుంది అలా అనుకుని మిన్న కుండిపోయింది సుందర సుకుమారి ఇందాక అలా మాట్లాడినందుకు వందనాదేవి సుందరి తోడపై గట్టిగా గిల్లి ఉంటుంది అక్కడ జరిగింది కాస్త మాచి చెప్పేసింది సుందర సుకుమారి విషయం బాగానే అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి మీసాల చాటున ముసిముసి నవ్వులు నవ్వాడు కనురెప్ప పాటులో కొంటిగా వందనాదేవి వైపు చూసి అంతలోనే మామూలుగా అయిపోయాడు వందనాదేవి బుగ్గలు ఏర్పెక్కాయి మొహం పక్కకు తిప్పేసుకుంది ఒకసారి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడి వెళ్దామని వచ్చాం ప్రమద చెప్పింది మేము సాయంత్రమే హోటల్ రూమ్ ఖాళీ చేస్తున్నాం మైసూర్ వగైరా చూడటానికి వెళ్ళిపోతున్నాం ఈ విషయం మీతో చెప్పిపోదామని వచ్చాం సార్ నెమ్మదిగా చెప్పింది రాణి అవును నేను సరిగ్గా అందుకే వచ్చాను వందనాదేవి వెంటనే అనేసింది ఇందులో సరిగ్గా ఏముందిలేండి నిజం అందుకే వచ్చి ఉంటారు మా పోలీసు వాళ్ళ దర్శనం చూస్తూ చూస్తూ ఎవ్వరూ చేసుకోరు నేను పెద్ద ఈ డిపార్ట్మెంట్లో చేరతానని తెలియక మా బామ్మ నా చిన్నప్పుడే ఓ సామెత చెప్పింది పోలీసు వాడిని కోరి ఇంటికి ఆహ్వానించకూడదు కొని తెచ్చుకున్న తంటతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళనుకూడదు అని ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి శాంత మాట పూర్తి చేయకముందే సుకుమార్ అందుకుంది మా బామ్మ అంటుంటుంది మనిషి కంట పాము పాము కంట మనిషి పడకూడదని అటు పాము ఇటు మనిషి అంటూ ఉంటు అనుకుంటూ ఉంటాట ప్రతిరోజు అని చెప్పింది పక్కలో బాము పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి అది చూసిన వందన వాహనలో చిలుపునవ్వు చోటు చేసుకుంది వందన నవ్వుతున్నట్టు గ్రహించినటువంటి ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి గంభీరంగా సర్దుకున్నాడు వీళ్ళు పిల్లలు కాదు ఆడపిడుగులు పోనీ కదా అని జోకేస్తే తీపి నా మీదనే ప్రయోగిస్తున్నారు నీ నేను నిక్కరేసుకున్న ఐదేళ్ళ కుర్రానా అనుకున్నాడు మీకు విషయం చెప్పాలి సార్ మేము మా ఊళ్ళో బయలుదేరింది మొదలు మిమ్మ మమ్మల్ని నీడలాగా వెంటాడుతూ ఇరువురు వ్యక్తులు ఈ ఊరికి దాకా వచ్చారు వందనాదేవి శాంతం మాట పూర్తి చేయకముందే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేశారా ఆహా నా ఉద్దేశం ఏమైనా అన్నారా అని ఆటోతో అడిగాడు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి కురుమందాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి పడుచుదనం రైలు బండి అనే నవలం చదువుతున్నాను నా పేరు కృష్ణ నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే